కూడా కోరుకుంటూ చిక్కటి చిరునవ్వులతో చెరగని చిరు ఆప్యాయతలతో ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. సెలవు తీసుకునే ముందు కాసేపటి కిందట సీనన్న మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలకు సంబంధించి అడిగాడు. తాను చెప్పిన అన్ని విషయాలు కూడా నాకు పేపర్లో రాసిచ్చాడు. చిత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి తాను అడిగిన అన్నీ కూడా దాదాపుగా 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకు సంబంధించి అడిగాడు. ఇందులో సంబంధించి ఆరోపి అడిగాడు, లిల్లీ బ్రిడ్జ్ గురించి ప్రస్తావన చేశాడు. నేను సీనన్నకు ఒకటే ప్రస్తావన చేస్తా ఉన్నా, ఈ లిల్లీ బ్రిడ్జ్ ఆరోపి ఎలాగూ చేస్తాము, మిగిలినవన్నీ కూడా టౌన్లో ఎన్ని సచివాలయాలుంటే అన్ని సచివాలయాలకు ఒక్కో సచివాలయానికి అదనపుగా మరో 50 లక్షల రూపాయలు ఇస్తాను, వెంటనే పెట్టుకోండి, వెంటనే శాంక్షన్ చేస్తానని కూడా సీనన్నకు చెప్తా ఉన్నా. ఇలా అడిగేదానికన్నా అలా తాను వెళ్ళి చూసి తాను ప్రపోజల్ పెట్టమనండి, నేను ఇస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అడగకుండా అలా చేయమని చెప్తా ఉన్నా. అదే రకంగా ఇప్పటికే బీసీ భవనం నిర్మాణం జరుగుతూ ఉంది, అంబేద్కర్ భవనం నిర్మాణం కూడా అయిపోయినట్టుగా ఉంది, కాపు భవనం కూడా నిర్మిస్తే బాగుంటుందని అడిగాడు. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నా. అదే రకంగా 37 కిలోమీటర్లకు సంబంధించి ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద రోడ్లు టేకప్ చేయడానికి అడిగాడు. దానికి కూడా ప్రపోజల్స్ను తయారు చేయించి దాన్ని కూడా గట్టిగా ముందుకు వేయించేదానికోసం అడుగులు వేయిస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఉద్యోగస్తులకు వాళ్ళందరికీ కూడా శుభవార్త తెలియజేస్తూ వాళ్ళందరికీ సంబంధించిన బకాయిలను కూడా పూర్తిగా క్లియర్ చేశాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఇక్కడికి రాకమునిపే ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి అనే తాపత్రయంతో అది చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చాను అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇదే చిత్తూరులో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుంది, అది పెట్టించండి అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు అడిగారు. దీనికి సంబంధించి కూడా కలెక్టర్కు తాను చెప్తా ఉన్నప్పుడే కలెక్టరు నేను మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది, మరో 2-3 నెలల్లో దీనికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయించమని చెప్పి అడుగుతా ఉన్నాను. వెంటనే ఖచ్చితంగా దానికి సంబంధించిన అడుగులు కూడా వేగంగా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మెడికల్ కాలేజీకి సంబంధించి ఈరోజు ఇక్కడే పునాది రాయి పడతా ఉంది, మెడికల్ కాలేజ్ వేగంగా కూడా అడుగులు ముందుకు వేయించడం జరుగుతుంది. మెడికల్ కాలేజే కాకుండా కాసేపటి కిందట కలెక్టర్ గారు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏదైనా తేగలిగితే బాగుంటుందని కూడా తాను సెలవిచ్చాడు. తాను చెప్పిన ప్రకారం ఆ ప్రపోజల్స్ కూడా ఇప్పుడు చిత్తూరు ప్రత్యేకమైన జిల్లా కాబట్టి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కూడా జరగాలి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన కార్యాచరణ కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్కు ఆదేశాలు ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఇస్తా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. వీటి అన్నిటి ద్వారా ఈ ప్రాంతానికి ఇక్కడున్న ప్రజలకు మరియు ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలకు అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ అమూల్ ఫౌండేషన్ స్టోన్ కోసం ఇక్కడికి వచ్చిన అమూల్ చైర్మన్ గారికి, శ్యామల్ భాయ్ పటేల్ గారికి, విపుల్ పటేల్ గారికి,